వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా పిల్లల్లో దృష్టి లోపాలు రావచ్చా? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమేమి కంటి సమస్యలు రావచ్చు అంటే చూపుకి సంబంధించి నేను అడిగేది. అట్లాగే ఏజ్, ఒక ఏజ్ తర్వాత ఎటువంటివి రావచ్చు, జస్ట్ ఎలాంటి జబ్బులు రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్ దిస్ టు యు, పెద్దోళ్ళకి వచ్చే ప్రతి జబ్బు చిన్నపిల్లలకి రావచ్చు. ఇప్పుడు కంటి స్పెషాలిటీలో పీడియా కంటిలో కూడా సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసినాయి కదా. కొంతమంది ప్యూర్ క్యాట్రాక్ట్ సర్జన్స్, కొంతమంది ప్యూర్ గ్లకోమా డాక్టర్లు, కొంతమంది ప్యూర్ స్క్వింట్ డాక్టర్లు, కొంతమంది కాస్మెటిక్స్, కంటి చుట్టూ కాస్మెటిక్స్, ఓకే, ఇట్లా రకరకాల స్పెషాలిటీస్ వచ్చే రోజుల్లో నువ్వు అడిగిన ప్రశ్నకి ఏ జబ్బు అయినా ఎప్పుడైనా పిల్లలకు కూడా రావచ్చు. కానీ మనము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం షార్ట్ సైట్, లాంగ్ సైట్, యాస్ట్రిగ్మాటిజం అంటే షార్ట్ టు లాంగ్ కలిపి ఉండటం, ఈ మూడిటి గురించి చెప్పుకున్నాం. కానీ అదే టైంలో పిల్లోడికి శుక్లాలు ఉంటే మనం ఎంతసేపు, ఎగ్జాక్ట్లీ, మనం పెద్దోళ్ళకే శుక్లాలు అనుకుంటాం, లేదా షుగర్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఎర్లీగా శుక్లాలు వస్తాయి, కానీ పిల్లలకు కూడా శుక్లాలు ఉంటాయి, అది కూడా వాడు చెప్పలేడు. అందుకే 4వ సంవత్సరం నుంచి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి డాక్టర్ కనుక్కునే నిశ్శబ్ద విషయాల్లో శుక్లాలు ఒకటి. ఇవన్నీ కూడా, ఈవెన్ గ్లకోమా లాంటివి కూడా పిల్లల్లో, ఎస్, కంజెనిటల్ గ్లకోమా.